ఓకే ఫ్రెండ్స్, మొఘల్ సామ్రాజ్యం మనం భాగం టూ చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు బాబర్, హుమాయూన్, అక్బర్ వీరి యొక్క పరిపాలనా విధానము, అదేవిధంగా ఆ యొక్క రాజ్యంలో అమలు చేసినటువంటి కొన్ని సంస్కరణలు, వాళ్ళ యొక్క వాస్తు, వాళ్ళ యొక్క జననం, వాళ్ళ యొక్క పెరుదులు అవి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం పార్ట్ టూలో మరి జహంగీరు, షాజహాను, అదేవిధంగా మనకు ఔరంగజేబు గురించి, వాళ్ళ యొక్క పరిపాలనా విధానం గురించి తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. మరి జహంగీర్ అనేటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలంటే, ఈ యొక్క జహంగీర్ ఎవరి కొడుకు అని కూడా చాలాసార్లు అడగటం జరిగింది. మరి అక్బర్ కొడుకు వచ్చేసి జహంగీరు. మరి ఇతను పరిపాలనకు వచ్చిన తర్వాత 1606 కుస్రు తిరుగుబాటు చేయటం కూడా ప్రారంభించాడు. కుస్రు అనేటువంటి వాడు ఎవరంటే, కుస్రు జహంగీర్ యొక్క కుమారుడు. ఇతను ఒక 2 తిరుగుబాటు చేసినప్పటికీ కూడా కొడుకే కదని పెద్ద పట్టించుకోలేదు. 3వ కూడా ఈ యొక్క తిరుగుబాటు సమయంలో కుస్రుకి ఒక సిక్కు గురువు, 5వ గురువు అయినటువంటి అర్జున్ సింగ్ సహకరించడం జరుగుతుంది. ఈ 5వ గురు అర్జున్ సింగ్ సహకరించడంతో కోపం వచ్చినటువంటి జహంగీరు అతన్ని మరి వాళ్ళ కుమారుడు అని కూడా చూడకుండా కన్నులు తీసి అందుడిగా చేస్తాడు. మరి 5వ గురువు అయినటువంటి అర్జున్ సింగ్ని ఉరిదీయించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు జహంగీరు ఏ సిక్కు గురువుని ఉరిదీయించాడు అని కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. మరి అప్పుడు అర్జున్ సింగ్ అనేటువంటిది కూడా దీనికి ఆన్సర్. జహంగీరు అర్జున్ సింగ్ అలా గుర్తుపెట్టుకోండి, జహంగీరు అర్జున్. ఓకే, నెక్స్ట్ మరి యొక్క జహంగీర్ యొక్క విధానం కనుక గమనించినట్లయితే, జహంగీరు 12 ప్రవేశపెట్టాడనమాట. 12 ఇది ప్రసిద్ధి. ఎన్ని రాజ్యాజ్ఞలను ప్రవేశపెట్టాడు ఒకసారి సివిల్స్లో అడగడం జరిగింది. జహంగీర్ పరిపాలనా కాలంలోనే ఈ యొక్క విలియం హాకిన్స్ అనేటువంటి బ్రిటిష్ ఒక వ్యక్తి, అంటే వ్యాపారం చేసుకుంటామని కూడా అడగటం కోసం రావడం జరిగింది. సూరత్లో ఇవ్వటం కూడా జరిగిందన్నమాట. కానీ ఇతను విలియం హాకిన్స్కి జహంగీరు కొంత ఆమోదయోగ్యంగా కూడా లేడు. కానీ 1612 మధ్యలో ఆంగ్ల వర్తకుడు సర్ థామస్ రో రావటం జరిగిందన్నమాట. చూడండి, ఎవరి కాలంలో యూరోపియన్లు రాక ఇండియాకి జరిగిందంటే జహంగీర్ కాలంలో. ఎవరు వచ్చారు మొట్టమొదట 1608 అంటే అతను విలియం హాకిన్స్. మరి ఆంగ్లేయులు ఎవరు అంటే సర్ థామస్ రో అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్. ఇది బ్రిటిష్ పరిపాలనకు నాంది ఇక్కడే జరిగింది, జహంగీర్ కాలంలోనే జరిగింది. ఓకే, జహంగీర్ కాలంలోని పరిపాలన అంశాలను మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ యొక్క 1611 నూర్జహాన్తో జహంగీర్ వివాహం జరిగింది అన్నమాట. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. నూర్జహాన్ అనేటువంటి వ్యక్తి ఎవరై అంటే, షేర్ అఫ్ఘన్ యొక్క భార్య అన్నమాట. గతంలో అక్బర్ ఆస్థానానికి పర్షియా దేశం నుండి ఒక 2 వలస రావడం జరిగింది. వారు వచ్చేసి మీర్జా గియాజ్ బేగ్, ఆస్మత్ బేగ్. చూడండి, మీర్జా గియాజ్ బేగ్, ఆస్మత్ బేగ్ దంపతులు అనమాట. వారి యొక్క కుమార్తె పేరే మొహరిన్నీషా అనేటువంటి ఆమె భవిష్యత్తులో నూర్జహాన్గా పేరు మార్చుకున్నది అన్నమాట. అంతఃపుర రాణి, ప్రపంచ అందగత్తి అని కూడా మీకు అర్థం ఉంది. అప్పుడు ఈ యొక్క మీర్జా గియాజ్ బేగ్, అస్మత్ బేగ్ యొక్క కుమార్తె అయినటువంటి మెహరున్నీషాను యొక్క జహంగీరు మరి ప్రేమించడం జరుగుతుంది. అది తెలిసినటువంటి అక్బరు మరి వాళ్ళిద్దరిని కూడా పెళ్లి చేయకుండా విడదీసి మరి ఒక షేర్కి కూడా పెళ్లి చేయటం జరిగింది. వాళ్ళకు ఒక పాప కూడా ఉండటం జరుగుతుంది. ఆ సమయంలో మరి తర్వాత కాలంలో జహంగీరు ఆ మహిరునిషా యొక్క భర్తను చంపి ఏమైనా పెళ్లి చేసుకున్నాడు అనేటువంటిది ఒకటి, వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు అనేటువంటిది ఇంకొక వాదన ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ భర్త మరణం అనంతరం జహంగీరు ఏమైనా వివాహం చేసుకున్నాడని, కావాలనే మహిరునిషా భర్తను చంపివేసి నూర్జహాన్ అనే బిరుదు ఇచ్చి వివాహం చేసుకున్నాడని 2 ఉన్నాయి. అది మరి చరిత్ర చెప్తోంది. ఇంకా ఇతని జహంగీర్ యొక్క పాలనా కాలంలో నూర్జహాను అందానికి బానిస కావటం జరుగుతుంది. దీంతో రాజ్యపాలనంతా తనకే ఇవ్వడం, రాజ్యం పట్టించుకోకపోవడం, కేవలం మధ్యానికి తన రాజ్యాన్ని అమ్ముకోవటం జరుగుతుంది. అతను ఆత్మకథలో ఇలా చెప్తాడు, ఐ హ్యావ్ సోల్డ్ మై కింగ్డమ్ టు మై బిలీవ్డ్ క్వీన్ ఫర్ ఏ కఫ్ వైన్ అండ్ ఆఫ్టర్ ఏ డిష్ ఆఫ్ సో. రాజ్యపాలనంత భారీగా అప్పగించి అంతఃపురానికి పరిమితమైపోతాడు ఇతను అన్నమాట. అంటే ఇతను ఒక
బానిసగా ఉంటారన్నమాట, తాగుబోతని కూడా అంటారన్నమాట. చూడండి, ఇతని యొక్క పరిపాలనా కాలంలోని అంశాలు కానీ చూస్తే రాజ్యభారం అంతా కూడా నూర్జహాన్ చూసుకోవడం జరిగింది. నూర్జహాన్ అసలు పేరు ఏమిటని కూడా ఒకసారి అడగడం జరిగింది. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నిషా అన్నమాట. ఈమె పరిపాలన చేసే సమయంలో ఈమె ఒక ముఠాను ఏర్పాటు చేసింది, జుంటా. ఇది ఒకసారి గ్రూప్లో అడిగారు ఫ్రెండ్స్. జుంటా అనేటువంటి పరిపాలన ముఠాను ఏర్పాటు చేసినటువంటి మొఘల వంశపు అంతఃపుర రాణి మెహరున్నిషా లేదా నూర్జహాన్. జుంటా అంటే ఒక ప్రత్యేకమైన పరిపాలన శాఖ లేదా పరిపాలన బ్యూరో. ఇందులో ప్రధానమంత్రి తన తండ్రి మీర్జా గియాజ్ బేగు, అంతరంగిక సలహాదారుగా తన తల్లి అస్మత్ బేగు, సేనాపతిగా తన తమ్ముడైనటువంటి అసఫ్ ఖాన్ నియామకం జరిగింది. జుంటాలో ఒక పరిపాలన బ్యూరో అని చెప్పుకున్నాం కదా, సలహాదారుడిగా వాళ్ళ తండ్రిని గియాజ్ బేగ్ను నియమించుకోవడం జరిగింది ప్రధానమంత్రిగా. అంతరంగిక సలహాదారుగా వాళ్ళ అమ్మను మరి అస్మత్ బేగును నియమించుకుని గియాజ్ బేగు అస్మత్ బేగు గుర్తుపెట్టుకొని నూర్జహాన్ యొక్క తల్లిదండ్రులు అడిగేదానికి ఒకసారి అవకాశం ఉంది. సివిల్స్లో మ్యాచింగ్స్లో అడగడం జరిగింది. సేనాపతిగా తన తమ్ముడిని అసఫ్ ఖాన్ను నియమించడం జరిగిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు వివాహ సంబంధాల ద్వారా పరిపాలన చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో లాడ్లీ బేగం వివాహం సహర్వార్ సహర్వార్ జహంగీర్ కుమారుడు. ఇక్కడ లాడ్లీ బేగం అనేటువంటి ఒక ఈ యొక్క నూర్జహాన్ కూతుర్ని మరి ఎవరికి జహంగీర్ కుమారుడు అయినటువంటి సహర్వార్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం కూడా జరిగిందన్నమాట. ఇక్కడ ఆసఫ్ ఖాన్ కుమార్తె అర్జమంద బేగం వివాహం కుర్రంతో, కుర్రం జహంగీర్కి మరొక కుమారుడు అన్నమాట. ఇక్కడ చూడండి, అంటే ముస్లింలలో చిన్నాన పెదనాన్న బిడ్డలను చేసుకుంటారు అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైపోయింది అన్నమాట. మన హిందువులలో అయితే మరి మేనమామ కూతురును మేనత్త కూతురునో లేదంటే అక్క కూతురునో చేసుకుంటారు. ఇక్కడ చిన్నాన్న కూతురుని చేసుకోవడం అనేది ముస్లింస్లో మనం కొన్ని తెగల్లో చూస్తుంటాం. ఆ లాడ్లీ బేగం అనేటువంటి ఆమె నూర్జహాన్ యొక్క మొదటి సంబంధం కూతురు. మరి జహంగీర్ యొక్క సహర్వీర్ అనేటువంటి ఒక కుమారుడికి ఇచ్చి చేయడం జరిగింది. మరో ఈ యొక్క ఆసఫ్ ఖాన్ కుమార్తె అంటే నూర్జహాన్ యొక్క తమ్ముడు కుమార్తె అర్జమంద్ బేగం మరి కుర్రంతో వివాహం చేయడం జరిగింది అన్నట్టు. కుర్రం అంటే షాజహాన్ అన్నమాట. కుర్రం షాజహాన్ అసలు పేరు కుర్రం, అది ఒకసారి అడిగాడు బిట్టు. అర్జున్ మంద బేగం ముంతాజ్ కుర్రం షాజహాన్. భవిష్యత్తులో ఈ అర్జున్ మంద బేగమే ముంతాజ్ మహల్గా పేరు మార్చడం జరిగింది అన్నమాట. నూర్జహాన్ తండ్రి ఎవరు, మీర్జా గియాజ్ బేగ్ మరణిస్తే పెట్రడ్యూరా అనే సాంప్రదాయ పద్ధతిలో తన సమాధిని నియమిస్తుందన్నమాట. అంటే ఇంతకుముందు వేరే దేశాలలో ఉన్నటువంటి యొక్క వాస్తు శిల్పకళ అనేటువంటిది యొక్క సాంప్రదాయం భారతదేశంలోకి ఈ నూర్జహానే ప్రవేశపెట్టిందని చెప్తారన్నమాట. అంటే ఇండో ముస్లిం విధానం. ఆ యొక్క నూర్జహాన్ తండ్రి ఎవరు మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీర్జా గియాజ్ బేగ్ మరణించినప్పుడు అతని యొక్క సమాధిలో ఉపయోగించినటువంటి విధానం ఇది అడిగాడు ఒకసారి గ్రూప్ వన్లో, పెట్రడ్యూరా సాంప్రదాయం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏమిటంటే అందమైనటువంటి గోడల మీద ఒక తీగలతో అలంకరణ చేయడం అనేటువంటిది, తీగల పూలు పుష్పాలతో అలంకరించే యొక్క పెయింటింగ్ విధానం అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, మొఘల యొక్క దండయాత్రలు. ఇప్పుడు మనం జహంగీర్ యొక్క దండయాత్ర గమనించినట్లయితే 1614లో మేవాడపై దండయాత్ర చేయడం జరిగింది. రాణా అమర్ సింగ్ మరి కుర్రం గవర్నర్గా ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్య కూడా జరిగిందన్నమాట. కుర్రం ఎవరంటే షాజహానేనా అన్నమాట. ఓకే, ఇక్కడ కాంగ్రా పోర్టు కాందహారు వాళ్ళ పాలకుడు షా అబ్బాస్, ఇది గుర్తుపెట్టుకుని. కాందహార్ని ఎవరు పరిపాలిస్తున్నారు జహంగీర్ కాలంలో అంటే షా అబ్బాస్ అనేటువంటి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు దండయాత్రలు. జహంగీర్ సేనాధిపతి మహబత్ ఖాన్ 1626లో జహంగీర్ మరియు నూర్జహాన్ బంధించి 100 రోజులు పాలన చేశాడనమాట. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జహంగీరు యొక్క ఆ యొక్క మత్తులో ఉండటం, ఆమె పరిపాలన నచ్చినటువంటి అతని యొక్క సేనాధిపతి జహంగీర్ యొక్క సేనాధిపతి మహబత్ ఖాన్ 1626లో మహబత్ ఖాన్ 100 రోజులు పరిపాలించాడనమాట. అప్పుడు 1600 ఈ యొక్క సమయంలో ప్లేగు వ్యాధి రావడం జరిగింది. భారతదేశం నందు పొగాకు కూడా ఆ సమయంలోనే ఇంట్రడ్యూస్ చేశారు. యూరోపియన్లు పొగాకు పంటను భారతదేశంలోకి తీసుకొచ్చారు. ఇది ఒకసారి బిట్టడిగాడు ఫ్రెండ్స్ గ్రూప్ టూలో. మరి పొగాకును ఎవరి కాలంలో భారతదేశంలోకి తీసుకురావడం జరిగిందంటే జహంగీర్ కాలంలో.
అదే ఎవరు అంటే విదేశస్తులు అంటే యూరోపియన్లు, అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాశ్మీర్ సమీపంలో ఉద్యానవనంలో కట్టించడం కూడా జరిగిందన్నమాట. శాలిమార్ నిషాత్ ఇవి గుర్తుపెట్టుకోండి, శాలిమార్ నిషాత్. ఇక మాలిక్ అంబర్ని ఓడించడం కూడా జరిగింది. ఎవరు? ఈ యొక్క జహంగీర్ మాలిక్ అంబరు. భవిష్యత్తులో ఇతని గురించి మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. జహంగీర్ 1627 అక్టోబర్ 28 ఉపశమతో చనిపోయాడన్నమాట. నూజహాన్ 45 మరణించింది. జహంగీర్ సమాధి ఎక్కడుందంటే లాహోర్ సమీపంలో సాధారా ప్రాంతంలో ఉందన్నమాట. జహంగీర్ సమాధి ఎక్కడుందని ఒకసారి అడిగాడు, లాహోర్ కింద ఆప్షన్ ఇచ్చాడు, సాధారా ప్రాంతం. ఓకే ఫ్రెండ్స్, షాజహాన్ సుందర భవన నిర్మాత. షాజహాన్ గల బిర్ది ఏమిటంటే సుందరమైనటువంటి భవనాలు నిర్మించేటువంటి రారాజుగా గుర్తుగలదు. ఇతని ఆస్థానంలో ఒక హిందూ పండితుడు కూడా ఉన్నాడు, జగన్నాథ పండితుడు అన్నమాట. అతను జగన్నాథ పండితుడు రాసినటువంటి రసగంగాధరం, గంగాలహరి, జగన్నాథ భట్టు పండితుడు రాయటం జరిగింది. చిత్రకారుడు అబ్దుల్ హమీద్ లహరి అతని యొక్క కాలంలో ఉన్నాడు. మరి విదేశీ యాత్రికులు కానీ గమనించినట్లయితే అడిగాడు ఫ్రెండ్స్, ఇనాయత్ ఖాన్ షాజహాన్ నామ అనేటువంటి అతని చరిత్రను రాశాడు ఇనాయత్ ఖాన్. ఇది ఇంపార్టెంట్. ఈ నలుగురు షాజహాన్ కాలంలో ఏ విదేశస్తులు అతని యొక్క ఆస్థానాన్ని సందర్శించారు? టాబెర్నియర్ నికోలియా మనుస్కి, పీటర్ ముండి. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చూద్దాం. షాజహాన్ యొక్క ఆస్థానాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఎవరంటే టాబెర్నియర్. ఇతను పెంచి దేశానికి చెందినటువంటి నగల వ్యాపారి. ఇతను ఒక బుక్ను కూడా రాశాడు, ది ట్రావెల్స్ ఇన్ ఇండియా. ఇది ఫేమస్ అన్నమాట. ఫస్ట్ విదేశీ యాత్రికుడు ఎవరంటే టాబెర్నియర్. అతను రాసిన బుక్ ఏంటంటే ది ట్రావెల్ ఇన్ ఇండియా, బెంగాల్ పట్టు భారతదేశానికి నిధి అనే ఆర్థిక స్థితిగతుల గురించి ఇతను చెప్పడం కూడా జరిగిందన్నమాట ఫ్రెండ్స్. టాబెర్నియర్ గురించి తెలుసుకో. రెండో వ్యక్తి వచ్చేసి మనకు బెర్నియర్, ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను కూడా ఆయుర్వేద వైద్యుడు. ఇతను రాసినటువంటి బుక్ ది ట్రావెల్ ఇన్ మొఘల్స్ ఎంపైర్స్. ది ట్రావెల్ ఇన్ ఇండియా వచ్చేసి అతను ట్రావెనియర్. బెర్నియర్ వచ్చేసి ది ట్రావెల్ ఇన్ మొఘల్స్ ఎంపైర్. దారాసుకోను షాజహాన్ పెద్ద కుమారుడు ఔరంగజేబు చంపే దాని గురించి ఇతను రాయటం కూడా జరిగిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దారాసుకో అంటే షాజహాన్ పెద్ద కుమారుడు, ఔరంగజేబు యొక్క బ్రదర్ అన్నమాట. ఓకే, మూడో వ్యక్తి నికోలియం మనస్కి. దారాసుకో దగ్గర ఫిరంగి దళాధిపతిగా పనిచేయడం, షాజహాన్ గురించి శాంతి భద్రతలు సుఖ సంతోషాలు భారతదేశం శుభాని యానమానమైందని కూడా చెప్పడం జరిగింది. ఓకే, నాలుగో వ్యక్తి వచ్చేసి పీటర్ ముండి, ఆంగ్లదేశ యాత్రికుడు అన్నమాట. కరువును గురించి వర్ణించాడు. షాజహాన్ కాలంలో కరువు వచ్చిందంట. పీటర్ ముండి ఒక మాట అన్నాడు, ఏమిటంటే పుత్రోత్సాహం కంటే పుత్రుని మాంసం ఇష్టపడ్డారంటే అంత కరువు, మనుషుల్ని తినేటువంటి కరువు వచ్చిందని కూడా పీటర్ ముండి చెప్పడం జరిగిందన్నమాట. కొన్నిసార్లు కొన్ని అద్భుతమైనటువంటి రచనలు ఆ రోజుల్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు షాజహాన్ గురించి పూర్తి వివరాలు, భార్య ఎవరు, అతని అసలు పేరు ఏమిటి చూద్దాం. షాజహాన్ అసలు పేరు కుర్రం. ఇది చాలాసార్లు గ్రూప్ 1లో గ్రూప్ 2లో అడిగాడు. కుర్రం అంటే అర్థం ఏమిటి అని ఒకసారి అడిగాడు గ్రూప్ 3లో సంతోషం. మరి ఇక్కడ యువత వివాహము ముంతాజ్ బేగ్ అని చెప్పాము కదా, ఆమె ముంతాజ్ మహల్గా పేరు మార్చుకోవడం జరిగింది. ఏమో 14 మంది సంతానం పాపం. మరి 4 అబ్బాయిలు, దారాసుకు, షగాజా, ఔరంగజేబ్, మొరాద్, వీళ్ళందరినీ కూడా ఔరంగజేబు చంపివేయడం జరిగింది. దారాసుకు కొంత రచనలు కూడా చేయడం జరిగింది. భాగవతాన్ని పర్షియన్ భాషలకు కూడా అనువదించాడు. రోషనారా, జహనారా, గౌరారా 4 అబ్బాయిలు, 7 ముగ్గురు అమ్మాయిలు అన్నమాట. ఏమో గర్భకోశ వ్యాధితో చనిపోవడం జరిగిందన్నమాట 14వ సంతానం సమయంలో. అంటే చూడండి, ఆ రోజుల్లో ఇలా ఎంత ఇబ్బంది పడేటువంటి వాళ్ళు స్త్రీలు ఆపరేషన్ లేక. ఓకే నెక్స్ట్, షాజహాన్ యొక్క దండయాత్ర, అహ్మద్ నగర్పై దాడి. ఇది
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు పాలకుడు అంటే ముర్తాజ్ అహ్మద్, ఎందాక నేను చెప్పుకున్నాను మనం. అతని యొక్క ప్రధానమంత్రి ఎవరు? మాలిక్ అంబర్. 1636లో బీజాపూర్ ప్రాంతంపై దాడి పాలకుడు మహమ్మద్ అదిల్ షా. ఓకే, ఇదేళ్ళ గురించి మళ్ళీ మనం భవిష్యత్తులో నేర్చుకుంటాము. కట్టడాలు చూడండి, ఎగ్జామ్లు అడిగాడు చాలాసార్లు. మరి 1631 నుంచి 1653 అంటే సుమారు 22 సంవత్సరాల కాలం పట్టిందన్నమాట. ఆగ్రాలో ఉత్తరప్రదేశ్లో ఉంది, యమునా నది ఒడ్డున ఉంది తాజ్మహల్. అసలు పేరు తేజో మహాలయ. ఇంజనీర్ ఉస్తాద్ ఈ ఇషా, ఇంపార్టెంట్ అండి. సరే, గ్రూప్ వన్లో అడిగాడు ఇది. తాజ్మహల్ కట్టించినటువంటి ఇంజనీర్ ఎవరు? ఉస్తాద్ ఈ ఇషా. ఓకే, మరి మనకు అది మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ. షాజహాన్ కట్టడాల్లో మరి ఎర్రకోట కూడా ప్రముఖమైనటువంటిది. ఎర్రకోటలో ఏమేమి ఉన్నాయని కూడా ఒకసారి జతపరచడాలు అడిగాడు ఎగ్జామ్లో. దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ ఖాన్, రంగమహల్, నౌబత్ ఖానా. రంగమహల్ గురించి మరలా ఇప్పుడు వస్తుంది. ఎర్రకోట ఎవరు కట్టారని చాలాసార్లు అడిగాడు. మరి ఎవరు? షాజహాన్ అన్నమాట. ఓకే, షాజహాన్ ఒక ఢిల్లీ నిర్మించాడన్నమాట, షాజహాన్ బాద్. ఇది ఇంపార్టెంట్, ఒకసారి అడిగాడు గ్రూప్ టూలో. ఢిల్లీ యొక్క పాత పేరు షాజహాన్ బాద్, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. షాజహాన్ కట్టడాలు, నెమల సింహాసనం, కోహిన రోజనంతో చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే 18 నుంచి 19 కోట్లు ఖర్చు అయిందనమాట కోహినూరు వచ్చడం. నెమల సింహాసనాన్ని ఎవరు కట్టించారు? ఇది ఒకసారి చాలాసార్లు సివిల్స్లో గ్రూప్ వన్లో అడిగాడు ఫ్రెండ్స్. ఎంత ఖర్చు అయింది అనేది కూడా ముఖ్యమైనటువంటిది. పదహారు వందల 1656లో షాజహాన్ ఔరంగజేబు ఆగ్రాకోటలో బంధించాడు. ధర్మత్ యుద్ధం, ఔరంగజేబు దారాసుకు అన్నదమ్ముల యుద్ధం అన్నమాట ఇది. ఓకే, దారాసుకు కుండలీకరుణకు రామాయణం భాగవతం అవకాశం పెట్టినాడు. ఉపనిషత్తులను వేదాంగాలను కలిపి మజ్మబుల్ బెహ్రెయిన్, దీనిని మహాసముద్ర సంగమం అంటారన్నమాట. గుర్తుపెట్టుకోండి, మహాసముద్ర సంగమం, మజ్మబుల్ బెహ్రెయిన్, ఏమేమిటి ఇవి? ఉపనిషత్తులను వేదాంగాలను కలిపి మజ్మబుల్ బెహ్రెయిన్లో రాశాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఔరంగజేబు దారాసుకు మధ్య జరిగినటువంటి యుద్ధం ఏంది? రాజ్యం కోసం జరిగింది ఆ యుద్ధం, ధర్మత్ యుద్ధం అన్నమాట. రాజ్యం కోసం అన్నదమ్ములు లేదు, తల్లిదండ్రులు లేదు చూడండి. ఎందుకంటే మరి యొక్క జహంగీర్నే బంధించాడన్నమాట వాళ్ళ యొక్క కొడుకు కూడా. సమర్గర్ యుద్ధం, దారాసుకు కుమారుడైన సులేమాన్ సికోకును ఓడించి పాస్తు పేరు గల విషమును గసగసాల్లో కలిపేవడం జరిగింది అన్నమాట. ఎవరు? ఔరంగజేబు అన్నమాట. చూడండి, దారాసుకు సులేమాన్ సికోకు మరణం అనంతరం ఔరంగజేబు పటాభిషిక్తుడయ్యాడు. షాజహాన్ కూడా మరణించడం జరిగిందన్నమాట అప్పుడు. ఇప్పుడు ఔరంగజేబు, ఔరంగజేబు చివరి పరిపాలకుడు తొలి మొఘలులలో. సంపూర్ణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఏకైక చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఔరంగజేబు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇతను బిరుదులు అడిగారు ఫ్రెండ్స్, జిందాఫిర్, దార్వే, ద్వారేషి, ముజఫర్, అలింగీర్. ఇది అడిగాడు, అలింగీర్ అనగా ప్రపంచ విజేత. ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగాడు ఇది. ఓకే ఫ్రెండ్స్, జిందాఫిర్ అనగా బ్రతికి ఉన్న ఋషి, ముజఫర్ అనగా సమర్థుడు, ఇది గుర్తుపెట్టుకుని, అలింగీర్ అనగా ప్రపంచ విజేత ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మొఘల యొక్క పూర్తి విషయం. ఇక ఔరంగజేబుకు వస్తే, ఇతను మూర్ఖుడైన రాజు, సంగీతాన్ని నిషేధించాడు, ఖలీఫా గుర్తుగల నాణ్యం రద్దుపరిచాడు, తిరుణాలు నిషేధించాడు, తమలపాకులు మొత్తం నమలరాదని చెప్పాడు, రాజపుత్రులు తప్ప మిగతా వారు ఎవరు గుర్రాలు, కొత్త వస్తువులు, దుస్తులు ధరించరాదని చెప్పాడు అన్నమాట. రాజపుత్రులు ఆ రోజుల్లో సైన్యంలో ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. ఇతను మత వ్యతిరేక విధానాలతో పరిపాలించినటువంటి చక్రవర్తి, అందుకే ఇతన్ని మతమూర్ఖుడు అని అంటారన్నమాట. ఇది ఒక్క తప్ప అన్ని జిజియా పన్నును కూడా అమలు చేశాడన్నమాట. ఇక్కడ చూడండి, భారతదేశం దారు ఇస్లాముగా మార్చడం, అన్ని శాస్త్రాలు రద్దు చేయడం, కాపీ ఖాన్, ఔరంగజేబు చరిత్రను రహస్యంగా రాశాడనమాట కాపీ ఖాన్, అతని పేరే కాపీ ఖాను. ముంతా ఖాబు ఉల్ లాబు అనే పుస్తకం రాయడం జరిగిందన్నమాట. కాపీ ఖాన్ పుస్తకం అడిగాడు ఒకసారి గ్రూప్ త్రీలో. ముంతా ఖాబ్ ఉల్ లాబు కాపీ ఖాన్. ఓకే, ఇతన్ని సీక్రెట్ ఖాన్ అని కూడా అంటారన్నమాట. ఇస్లాం మత నైతిక సూత్రాల ప్రచారం కోసం మతా వాసిబ్స్ అనేటువంటి వాళ్ళని నియమించారు. మతా వాసిబ్స్ని నియమించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. ఓకేనా, ఇక మహారాష్ట్రతో వైరం పెంచుకున్నాడు, అదేవిధంగా శివాజీతో వైరం పెంచుకున్నాడు. మరి శివాజీ పైకి కూడా
సయస్త ఖాన్ను దాడికి పంపాడు అనమాట. సయస్త ఖాన్ మహారాష్ట్ర వచ్చేసరికి చీకటి కావడంతో శివాజీ ఉదయం యుద్ధం చేద్దామని చెప్పడం జరిగిందనమాట. తర్వాత గాఢమైన నిద్ర లేకపోవడంతో ఈ యొక్క ఔరంగజేబు సైన్యాధిపతి అయినటువంటి సయస్త ఖాన్తో మెరుపు దాడి చేసి అతన్ని బటన్ మీద కోల్పోవడం కూడా జరిగిందనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ దండయాత్రలు మరి ఇక దాదాపుగా అందరితో కూడా రాజా జైసింగ్ అనేటువంటి ఒక సేనాపతిని హిందూ సేనాపతిని ఔరంగజేబుకు శివాజీ పైకి పంపించాడు. అతను హిందూ అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఓడిపోయినట్టు నటించాడు శివాజీ. తర్వాత ఒకసారి మా యొక్క శివాజీని కోరాడు అనమాట రాజా జైసింగ్ మా యొక్క కోటకు రండి అని. ఇప్పుడు వెళ్ళటంతో వెళ్ళిన సమయంలో మరి అతన్ని బంధించడం శంభూజీ వాళ్ళిద్దరిని కూడా బంధించడం ఇది ఒక చరిత్ర కూడా ఉంది ఫ్రెండ్స్. పురందర సంధి ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో. పురందర సంధి ఎవరెవరి మధ్య జరిగిందంటే ఈ యొక్క ఔరంగజేబు మరియు శివాజీ మధ్య జరగటం జరిగిందనమాట. ఒకసారి వాళ్ళ శివాజీ వాళ్ళ యొక్క ఔరంగజేబు కోటను సందర్శించినప్పుడు ఔరంగజేబు వాళ్ళని అవమానపరచడంతో మరి అప్పుడు ఖైదు చేయబడినట్టు జరిగిందనమాట. జ్వరం వచ్చినట్లు నటించి జ్వరం తగ్గినందుకు మరి పండ్లు పలహారాలు అక్కడ ఉన్నటువంటి కోటలో పంచాలని కూడా శివాజీ చెప్పడం అందుకు ఏర్పాట్లు చేయటం ఆ యొక్క బుట్టల్లోనే సీక్రెట్గా శివాజీ వాళ్ళ రాజ్యం దాటి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందన్నమాట. దానికి రాజా జైసింగ్ కూడా సహాయపడ్డాడు అనేటువంటిది కూడా తెలిసినటువంటిది. ఇక్కడ ఔరంగజేబు సమకాలికులైనటువంటి హరహరాయి హరహరరాయి హరికిషన్ గురు తేజ్ బహదూర్ గురు గోవింద సింగ్ ముస్లిం మతం మార్పిడికి ఒప్పుకోవాలని బలవంతం చేయడం ఒప్పుకోకపోవడంతో సిక్కులు 9వ గురువు గురు తేజ్ బహదూర్ను గురితీశాడనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. 5వ సిక్కు గురువును వచ్చేసి అర్జున్ సింగ్ని జహంగీర్ చంపివేశాడు ఎందుకంటే వాళ్ళ కుస్రోకి సహాయం చేసినందుకు. 9వ గురువు అయినటువంటి గురు తేజ్ బహదూర్ని మరి మత మార్పిడికి ఒప్పుకోనందుకు ఔరంగజేబు చంపివేయడం కూడా జరిగిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ ఈ యొక్క మొఘలులకు సంబంధించినటువంటివి. మరిన్నట్టు విశేషాలతో మరి మీ ముందుకి మరలా మరో క్లాస్తో వస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.